రోజా గారు ఒక మాట అంటుంటారు, సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి అనేటువంటి కోణంలో సీఎం జగన్మోహన్రెడ్డి గారిని సింహంతో పోలుస్తూ రోజా గారు చాలాసార్లు మాట్లాడారు. ఏందో ఈ మధ్య కనుమరుగైపోయారు ఏంటో తెలియదు, కొన్ని కొన్ని విమర్శల తర్వాత అసలు కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సరే తీసి పక్కన పెడదాం. ఇకపోతే ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి గారే ఇప్పుడు తెనాల సభలో మాట్లాడినటువంటి తీర్పుడు బాగా హాట్ టాపిక్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే, ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనేటువంటి కోణంలో ఎప్పుడూ మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళ చేత మాట్లాడిస్తారు. ఏంటంటే, నువ్వు సింగిల్గా వచ్చేటువంటి అంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి దమ్ముందా అనేటువంటి కోణంలో మాట్లాడినటువంటి పరిస్థితులు. ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచేటువంటి దమ్ము మీ దగ్గర ఉందా అనేటువంటి కోణంలో ఇటు తెలుగుదేశం పార్టీని అది జనసేన పార్టీని కలిపి మాట్లాడారు. కానీ వాస్తవంగా అయితే ల్యాగ్ అవుద్ది అని మాట్లాడారా లేకపోతే ఏమో తెలియదు. కానీ టోటల్గా ఇప్పుడు ఇంతకుముందు ఇంతవరకు వాళ్ళ మంత్రులు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి, ఇప్పుడు ఈయన మాట్లాడినట్టుకు సంబంధించి నాకు అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని మెయిన్గా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు నథింగ్, ఆయన అసలు ఆయన లేదు, ఆయనకు అంత సీన్ లేదు. అసలు చంద్రబాబు అనేటువంటివి నథింగ్ అనేటువంటి విషయం ఆయన స్వయంగా సీఎం జగన్మోహన్రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయనేటువంటి కోణంలో చాలా చూసాం మనం, చాలా మీడియా సంస్థలు మాట్లాడాయి. నథింగ్ అంటాడు అంతే. మరి ఇప్పుడు నథింగ్ పోయి మరి మెయిన్ ఎలా అయిపోయాడు అని అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. కాబట్టి ఇప్పుడు ప్రధానమైనటువంటి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ పొత్తు అనేది లేకపోతే అసలు టీడీపీ పార్టీని అసలు వైసీపీ పార్టీ లెక్క కూడా చేయదు. అసలు వాస్తవంగా మాట్లాడితే అసలు లెక్క చేయదు, ఎంతైనా సరే అసలు లెక్క చేయదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా అనలేక దాన్ని డైవర్ట్ చేసి 175 నియోజకవర్గాల్లో పాల్గొని గెలిచేటువంటి దమ్ముందనేటువంటి కోణంలో మాట్లాడతాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసినా కలవకపోయినా కూడా 175 నియోజకవర్గాల్లో టీడీపీ పొడి చేయదా? ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిద్దా లేదా అని మాట్లాడుతుంది ఎవరిని? జనసేన పార్టీని మాత్రమే కదా. మరి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మాట్లాడారంటే మరి అక్కడ ఆయన ఏం ట్విస్ట్ చేసి మాట్లాడాడు అనేటువంటి విషయం అందరికి అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సీఎం జగన్మోహన్రెడ్డి గారు ప్రధానంగా భయపడుతున్నటువంటి విషయం ఏంటి అని మీడియా చాలా వరకు సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ అభిప్రాయపడుతుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక్క వ్యక్తి లేకపోతే అసలు టీడీపీని ఓడించడం మాకు పెద్ద లెక్క కాదు. మేము 30 ఏళ్ళ పాటు మేము అధికారంలో ఉంటాం అనేటువంటి విధంగా మా కళ సహకారం కావట్లేదు అనేటువంటి కోపం, క్రోధం, బాధ ఇవన్నీ వ్యక్తమవుతున్నటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ గారి మీద కనపడుతుంది అనేటువంటి విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు, కొన్ని మీడియా సంస్థలు కూడా. మరేమైతే చూడండి.